నేటి నుంచి టాలీవుడ్ వరుస సినిమాలతో సందడిగా మారుతోంది. విభిన్న కథాంశాలతో నాలుగు చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోరేందుకు సిద్ధమయ్యాయి. జగపతి బాబు ప్రియమణి కాంబినేషన్ లో క్షేత్రం, ఉదయకిరణ్ శ్వేతాబసు ప్రసాద్ జంటగా నటించిన నువ్వెక్కడ ఉంటే నేనక్కడ ఉంటా సహా జర్నీ, దునియా చిత్రాలు నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు ప్రియమణి జంటగా శ్రీ బాలాజీ మూవీస్ నిర్మించిన చిత్రం క్షేత్రం. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు టి వేణుగోపాల్ దర్శకత్వం వహించాడు. పవర్ఫుల్ కథాంశంగా నిర్మితమైన క్షేత్రంలో జగపతి బాబు ప్రియమణి రెండు వైవిధ్య పాత్రల్లో నటించారు. పొలి మేరకొచ్చి పొలి కేక పెట్టడానికి నేను పిల్లిని కానురా. శత్రు ఇంటి మీదకొచ్చి నిద్రలేపి చంపే సింహాన్ని, నరసింహాన్ని, వీర నరసింహరాయుల్ని. కిక్ శ్యామ్ ప్రధాన పాత్ర పోషించిన క్షేత్రం చిత్రానికి కోటి స్వరాలు సమకూర్చాడు. యాక్షన్ కథాంశాన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను గోవిందరాజు నిర్మించాడు. పరుచూరి సోదరుల సంభాషణలతో రూపొందిన క్షేత్రంలో ప్రియమణి చేసిన నాగపెంచలమ్మ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ చెప్తోంది. ప్రేక్షకుల తీర్పుకు సిద్ధమైన మరో ప్రేమ కథాంశం నువ్వెక్కడుంటే నేనక్కడుంటా. ఉదయ్ కిరణ్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా రూపొందిన ఈ సినిమాకు శుభ సెల్వం దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రదీప్ కోనేరు అద్భుత స్వరాలు సమకూర్చాడు. ప్రేమలో ఉండే మాధుర్యం, కష్ట నష్టాలను వివరిస్తూ రూపొందించిన ఈ సినిమాకు కుమార్ నిర్మాత. చక్కని ప్రేమ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తమకెంతో పేరు తెస్తుందని యూనిట్ ఆశాభావంతో ఉంది. వచ్చిన అప్సరసైనా నీ అందం తరువాతేగా, మందారం నీ పెదవుల తరువాతే, నా ప్రాణం ధ్యానం ఇక నీ తరువాతే. శర్వానంద్, అంజలి, జై, అనన్య కాంబినేషన్ లో ఎంగేయం ఎప్పోదుంగా తమిళంలో తెరకెక్కిన చిత్రాన్ని కొండేటి సురేష్ జర్నీ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిజ జీవితంలో పాత్రలు కళ్లెదురుగా ఉన్నట్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు శరవరన్ దర్శకుడు. సత్య స్వరాలు సమకూర్చిన జర్నీ ప్రేక్షకుల తీర్పుకు సిద్ధమైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సు ప్రయాణంలో రెండు జంటలు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారనే కథాంశంతో
ఈ సినిమా రూపొందింది. ప్రేమ సెంటిమెంట్ మిళితంగా నిర్మితమైన ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందని యూనిట్ ధీమాతో ఉంది. నటీనటుల్ని వెండి తెరకు పరిచయం చేస్తూ ఇంటెక్ ఫిల్మ్స్ రూపొందించిన దునియా సైతం ప్రేక్షకుల తీర్పునకు సిద్ధమైంది. ఎల్కే రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా క్రాంతి, తనీష్, అనూష, జైనారా, ఆలీషా నటీనటులుగా పరిచయమవుతున్నారు. ప్రేమ స్నేహం లాంటి అంశాల కలబోతగా వినోదాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది. కులమతాలకు అతీతమైన దేశం కావాలనే సందేశంతో ఈ సినిమా నిర్మితమైంది. తీవ్రవాదాన్ని అరికడితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్న అంశాన్ని చిత్రంలో చూపినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. నటీనటులతో పాటు యూనిట్ కి సైతం ఈ సినిమా మంచి బ్రేక్ నిస్తుందని యూనిట్ ఆశిస్తోంది.